హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్ట్రగుల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనం ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చెబుతామంటే గైస్ మనము రీసెంట్ గా చూసే ఉంటాం బిగ్ బాస్ లో సో బిగ్ బాస్ లో నితిమే సీసా వాళ్ళ కూడా అయితే నామినేట్ చేయడం జరిగింది గైస్ సో అది నితిమే వాళ్ళ కొట్టినా కానీ వాళ్ళకి దెబ్బ రాకుండా అయితే సీసా మీద వలిపోయింది గైస్ సో అది ఎలా అంటే మనకి అది వచ్చేసరికి షుగర్ లాస్ గైస్ సో మనకి సినిమాలో కూడా చూసే ఉంటాం మనము సో హీరో విలన్స్ కొట్టుకున్నప్పుడు అయితే సీసాలు అయితే బాగానే వలిపోతుంటే కానీ హీరో లాగా అయితే ఏం కదమాట సో అది వచ్చేసరికి అంతా షుగర్ గ్లాస్ గైస్ సో అలాంటి ఒక షుగర్ గ్లాస్ ని మనము ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను గైస్ సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ అయితే లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెట్స్ గో టు ద వీడియో తవ్వ వెలిగించి మనమైతే ఫస్ట్ స్టార్ట్ పెట్టుకోవాలి గైస్ సో కొద్దిగా కార్న్ స్టార్చ్ ఉంటే కార్న్ స్టార్చ్ లేకపోతే మనమైతే మైదా పిండి చేసుకుని చూసుకోండి గైస్ సో గిక్ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి సో జిగురు కోసం అనమాట కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి గైస్ సో షుగర్ తీసుకోవాలి సో బాగా కలుపుకోవాలి గైస్ ఎందుకంటే మనకు ఒక దగ్గరనే ఉంటే గడ్డ పడిపోతుంది అన్నమాట చక్కరి సో వేడికి సో అందుకోసం అని చెప్పేసి మనమైతే కలుపుతూ ఉండాలి ఎప్పుడు బాగా కరిగిపోయినాక మొత్తం కరిగిపోయినాక చక్కెర కరిగిపోయినాక మొత్తం తింపుతూ ఉండాలి ఇలా తింపుతూ ఉండాలి ఇట్లనే గైస్ చూసుకోండి మనకైతే చక్కెర అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది చూసుకోండి సో మనకైతే ఎలాంటి క్రిస్టల్స్ అయితే లేవు లోపల సో మొత్తం అయితే మనకి స్మూత్ అయితే లిక్విడ్ రూపంలో కొంచెం మారిపోయింది మొత్తము సో ఎలాంటి కూడా చూసుకోండి గైస్ మనకి కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి గైస్ మనము ఇది నిమ్మకాయ లేకపోతే మీకు వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు సో గైస్ మనం పైసా అయితే ఫస్ట్ తీసుకునేది అయితే ఉందో మొత్తము సో దీన్ని మనం అంత ఒక దాంట్లో వేసుకోవాలి గైస్ ఈ జిగురు మొత్తం దాంట్లో వేసుకోవాలి సో సేమ్ బెల్లం లెక్క మారిపోయింది గైస్ మనకి గైస్ సో మనమైతే పక్క పెట్టాం గైస్ దీన్ని సో ఇది ఇది మనం మళ్ళీ సో ఇప్పుడైతే మనము తయారు చేసుకోనికి అయితే మనకి పెద్ద అమౌంట్లో లార్జ్ అమౌంట్లో కావాలన్నమాట సో దానికోసం అయితే చక్కెర వేసుకుంటాం గైస్ చూసుకోండి ఇప్పుడు ఈ చక్కెరని మనం బాగా బాయిలింగ్ చేయాలన్నమాట వాటర్ వేసి మొత్తం కరిగిపోయిన దాకా అయితే కలుపుతూ ఉండాలి గైస్ ఇట్లా సో మనం అయితే తయారు చేసి పెట్టుకున్నాము సో దాన్ని నేను వేసుకోవాలి సో ఇలాంటి చేసినప్పుడు బాగా కేర్ఫుల్ ఉండాలి మంటతో ఆడేటప్పుడు సో ఎందుకంటే పైన పడే ఛాన్స్ ఉందన్నమాట సో ఇలాంటి మొత్తం ట్రై చేయకుండా ఇంట్లో అసలు ట్రై చేయకుండా గైస్ సో మెల్లమెల్లగా హీట్ చేయాలి గైస్ దీన్ని సో ఒకటిసారి చేయొద్దు బాగానే సో ఇలా తింపుతుండాలి సో ఎప్పుడైతే మనకైతే మొత్తం అయితే ఇందులో ఉన్న చక్కెర అయితే మొత్తం కరిగిపోయింది అనిపించినప్పుడు సో మనం కొద్దిసేపు తిని వదిలేయాలి అట్లా కొద్దిసేపు బాయిల్ కానివ్వాలి ఆ లిక్విడ్ అయితే మనం రెడీ చేసుకుంటున్నాము ఆ లిక్విడ్ని మనం ఏ షేప్లో పేస్తే ఆ షేప్లో అయితే రెడీ అవుతుంది గైస్ మన గ్లాస్ సో మనం ఒక్కటి షేప్ కాకుండా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో తయారు చేద్దాం ఇప్పుడు గైస్ మన సర్కిల్ షేప్ అది రెడీ అయిపోయించుకోండి సో మనకి ఆయిల్ ఉంటే ఏంటంటే అతుక్కోకుండా మనకి సింపుల్గా బయటకు వచ్చింది గైస్ లిక్విడ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గైస్ ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా చల్లారిన దాకా ఆగుదామా సో మనం చాలా చేసాం కానీ అది ఒకటిసారి మనకి హీట్ అయ్యేసరికి సో అంత దగ్గరికి అయిపోయి కొంచెం అయితే వచ్చింది గైస్ చూసుకోండి సో నేను ఇంత తయారు ఇంత వేసిన హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అయితే వేసిన గైస్ చక్కెర సో చూసుకుంటే మనకి ఇంతే వచ్చింది సగం సగం ఇంకా మనకి గ్యాప్స్ అయితే ఉంది చూసుకోండి ఇక్కడ కిలో చక్కెర గైస్ ఇంతకుముందు తెచ్చినది అయితే ఉందో మనకి సరిపోదు అనమాట సో దానికోసం అయితే మనం మళ్ళీ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకో కిలో చక్కెర తెచ్చాము సో ఇప్పుడు దీన్ని మొత్తం అయితే వేద్దాం గైస్ సో చూసుకోండి సో ఇప్పుడైతే మనం పెద్ద లెవెల్లో చేయబోతున్నాం గైస్ గైస్ చూసుకోండి మనమైతే మళ్ళా లిక్విడ్ అయితే రెడీ చేసుకుని గైస్ సో ఎంత కష్టపడి లిక్విడ్ అయితే రెడీ చేసాం గైస్ సో మీరైతే ఆయన లైక్స్ అయితే ఇవ్వడం లేదు అనమాట సో మీరు లైక్స్ ఇస్తే ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేసాం గైస్ సో దయచేసి మాకైతే సపోర్ట్ చేయండి అనమాట సో ఇప్పుడు దీనికి లేదాం చూడు సో మనం అయితే ఇప్పుడు దీన్ని వేసాం కదా సో దీనికి 24 అవర్స్ టైం ఇవ్వాలి గైస్ సో 24 అవర్స్ అయితే మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది అప్పుడు మనకి ఒక సేమ్ మనతో ఒక ఒరిజినల్ గ్లాస్ లెక్క కనిపిస్తుంది గైస్ సో లెట్స్ వెయిట్ ఫర్ 24 అవర్స్ వన్ ఈటర్నిటీ లేటర్ గైస్ చూసుకోండి ఆఫ్టర్ 24 అవర్స్ అయితే మనకైతే రిజల్ట్ అయితే ఇలా వస్తుంది గైస్ సో మనం అయితే నిన్న పెట్టాము సో మనకి 24 అవర్స్ అయితే కంప్లీట్గా డ్రై అయితే అయిపోయింది సేమ్ సీసంలా తయారైపోయింది గైస్ చూసుకోండి సో మనకి రెండు పెట్టాము సో ఇక్కడ ఒకటి సో రెండు కూడా డ్రై అయిపోయినాయి
గైస్ చూసుకుంటే మనకైతే సేమ్ అయితే సేమ్ అయితే మన సర్ఫేస్ అయితే ఉందో సో కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్ చూసుకుంటే గైస్ సో సీసం లానే ఉంది కాకపోతే కొంచెం బ్లాక్ ఎందుకు అయిందంటే గైస్ సో మనకి షుగర్ అయితే బాగా హీట్ అవడం వల్ల అయితే మనకి ఇట్లా బ్లాక్ కలర్ గా మారిపోయింది సో ఇది తీసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్ గా తీయాలి గైస్ ఎందుకంటే చాలా డెలికేట్ ఉంటుంది సో ఏ మాత్రం ఇట్లా అన్నా అయితే మనం పరిగిపోయి చాల్సి అనమాట సో కేర్ఫుల్ గా తీసాము సో ఇది అయితే నేను తీస్తాను ఇది వీడియో సార్ గైస్ కార్తీక్ దీని గైస్ సిల్వర్ కవర్ ఉండడం వల్ల మాత్రం మనకి చాలా అది ఉంది అనమాట బెనిఫిటే గైస్ చూసుకోండి సో ఈ కొద్ది ఇట్లా కొద్ది ఇట్లా మనం బలిపోయి చూసుకోండి గైస్ సో కేర్ఫుల్గా తీయాలి అందుకే దీన్ని అయ్యో గైస్ చూసుకోండి సో మనకైతే సేమ్ టు సేమ్ అయితే సీసంలా తయారు చూసుకోండి గైస్ చూసుకోండి గైస్ సో కోసుకైతే ఏమైతే జరుగుతుంది మనకి సో దీన్ని తింటా ఇలా ఉంటుంది గైస్ సో చూసుకోండి గైస్ సీసం లాగానే ఉంది సో సీసం పచ్చితే వదిలేరు సో మనకు మామూలుగా ఇలా ఉంటుంది అనమాట మనకు ఎట్లా అంటే మనకు చిన్నపిల్లలు లాలిపాప్ తింటారు గైస్ సో లాలిపాప్ కూడా దీంతో ఇస్తారనమాట కాకపోతే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ వాడడం వల్ల అయితే కలర్ఫుల్ కనిపిస్తుంది సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది మరి మీరు అప్పుడు కొరికి చూస్తే మీకు అర్థమైంది గైస్ అది సో దీన్ని ఓపెన్ చేద్దాం మొత్తం ఓపెన్ చేస్తాం చూసుకోండి గైస్ మనం అయితే క్లియర్ ఓపెన్ చేసాడు సో మనకైతే డిజైన్ షేప్ అయితే ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది మనకి సో దీన్ని ఫ్లవర్ షేప్ అయితే చేసాము మొత్తము సో కష్టపడైతే చేసాం ఫ్లవర్ షేప్లో ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేద్దాము అయ్యో ఎంత కేర్ఫుల్ ఇద్దాం అనుకున్నాను ఇంత కేర్ఫుల్ ఇద్దాం అనుకున్నాను అంత కేర్ఫుల్ కాకుండా అన్ని ముక్కలు అయితే అయిపోయింది గైస్ చూసుకోండి ఇంత గట్టిగా ఉన్నా కూడా అయితే సింపుల్గా వలిపోయింది గైస్ సో అందుకే బిగ్ బాస్ హౌస్లో అయితే మనకి చాలా మటుకు అది యూజ్ చేశారు అయితే దెబ్బ అయితే తాకాయి గైస్ సో నేను వల్ల కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే కరెక్ట్గా వలకుండా ఉంది సో దాని వల్ల కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది చెప్పేసి సో రిజల్ట్ అయితే మనకి దెబ్బ దాచుకుందా తాకా దాచాలి ఎంత సింపుల్ వలిపోతుందా లేదని చెప్పి చెక్ చేయబోతుంది గైస్ రాత్రి 7:15 నువ్వు సర్ప్రైజ్ అయిపోయింది నేను గిట్ మీద కొట్టిన అయిపోతావు కొడితే మేము నా మన వాళ్ళు దెబ్బ తిన్నాయి దానికే నీకు దెబ్బ తాకిందా అవును నేను దెబ్బ తాకిందా తాకలే మా తాకినప్పుడు దెబ్బలు తింటాయి నాకు మన వాళ్ళు దెబ్బలు తిన్నాయి అదే నీకు దెబ్బనే తాకినప్పుడు మన వాళ్ళు ఎట్లా దెబ్బలు తింటాయి బరాబర్ అవుతుంది ఎట్లయితుంది బరాబర్ చేయాలి ఎట్లయితే నేను కూడా చూస్తాను బరాబర్ చేస్తాను కొట్టాను ఇక నేను కొడతా ఎందుకు కొడతావు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది ఇట్లా ఏంది బిగ్ బాస్ బిగ్ బాస్ నేను చెప్పేసరికి ఏంటంటే మన వాడికి నేను కొట్టిన దెబ్బ తాకలేదు దెబ్బ తాకినప్పుడు ఎందుకు మన బాల్ దెబ్బ తిన్నాను ఇంకా దెబ్బ తిన్నది ఎడ తిన్నది నిన్ను నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నువ్వు నా సబ్స్క్రైబ్ చేయలేము కొట్టినా నేను నేను ఇప్పుడు నిన్ను కొడుతున్నా నన్ను కొట్టినా ఉంది నిన్ను కొడుతున్నా దానికే కొడుతున్నా నాకు అవును సరే కొట్టు అంతే గైస్ చూసుకోండి మనోడు మనోబావాలు దెబ్బ తిన అయితే కొట్టిన వాడు మొత్తం అయితే చూసుకోండి గైస్ సో మనకి ఏవైతే ఉందో సో సేమ్ టు సేమ్ అయితే మనకు సిమిలర్గా అయితే మన గ్లాస్ లెక్క ఉంది గాయస్ సో దెబ్బ అయితే ఆయన తాకలేదు గాయస్ మనకి సో నార్మల్గా అయితే ఇట్లా జర మామూలుగా ఇట్లా షేక్ అయితే అంతే మరి అంత దెబ్బ అయితే తాకలేదు నాకు తోటినట్టు కూడా అనిపించలేదు సో చూసుకోండి ఎట్లా వాళ్ళిందో అర్థమైతే నాకు అంత పెద్ద సీసం అయితే చూసుకోండి దగ్గరకి గాయస్ చూసుకోండి మనకి ఏదైతే ఉందో సీసము సో ఎంత షార్ప్ ఉందో చూసుకోండి గాయస్ సో మనకి సీసం బల కొడితే ఏ విధంగా అయితే పలుగుదో సో అదే విధంగా పార్ పచ్చలు అయితే నేను ఒకటో రెండు అవుతుంది అనుకున్నా యాక్చువల్గా కానీ చూసుకోండి గైస్ సో మనకి సీసం బల కొడితే ఒక 20-30 ముక్కలు ఎక్కడ ఏ ముక్కది ఏందో గుర్తుపడడానికి టైం పట్టినట్టు సో మనకి ఇన్ని ముక్కలు అయితే వలిపోయింది గైస్ చూసుకోండి సో నాకైతే నిజంగా గైస్ సో ఇదైతే నచ్చింది బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి మంచి 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 కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే జై హింద్ జై భారత్.